हाय अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल अंदमे आनंदम फ्रेंड्स ई रोज ई वीडियो ओक मंची डिफरेंट हेयर ग्रोथ रेमेडी नी नीतो शेयर चेसुकोबोतुन्नानंडी। ई रेमेडी प्रत्येकता एंटंटे मीरु नेल रोजुल पाटु वीकली टू टाइम्स वाडुतुन्नट्लयिते मी जुट्टु अनेदी चाला स्पीड गा पेरुगुद्दंडी 100 की 200% रिजल्ट अनेदी वस्तुंदी। ई रेमेडीनी ना क्लोज फ्रेंड ओक अम्मायी नेल रोजुल पाटु तन जुट्टुपैन वाडिन तर्वात रिजल्ट वच्चिन तर्वात ఈ రెమెడీని మీతో షేర్ చేసుకుంటున్నానండి। అందుకని నేను అంత కాన్ఫిడెంట్ గా ఈ రెమెడీని చేసి చూపించబోతున్నానండి। ఇది జుట్టు అనేది అస్సలు రాలనివ్వకుండా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తదండి। రాలిపోయిన ప్లేస్ లో కొత్త వెంట్రుకలు వచ్చేలాగా చాలా బాగా యూస్ అవుద్ది। మరి ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటదండి, దానిపై క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి। మొదటగా ఈ రెమెడీని తయారు చేయడానికి రేగ మందారం పువ్వులు తీసుకున్నానండి, పొద్దు మందారం పువ్వుల్ని కూడా వాడుకోవచ్చండి, రెండు కూడా సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది। ఈ రెమెడీని తయారు చేయడానికి ఒక 10 నుంచి 15 మందారం పువ్వులు తీసుకోవాలండి। ఇప్పుడు ఈ పువ్వుల్ని వెనక భాగంలో ఈ గ్రీన్ కలర్ లో ఉండే తురుములు తీసేసుకుని నీటిలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుందాము। మందార పువ్వుల్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి। మందార పువ్వుల్లో ఉండే విటమిన్స్ ఖనిజాలన్నీ కూడా మన జుట్టుని బలంగా దృఢంగా పెరిగేలా చేస్తాయి। ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ కూడా మన జుట్టులో వైట్ హెయిర్ రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయడంలో హెల్ప్ అవుతుందండి। ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా మందార పూల చెట్టు ఉన్నట్లయితే మన జుట్టు రాలడం అనేది ఇంకెప్పటికీ కూడా సాధ్యపడదండి, అంత బలంగా పెంచుకోవచ్చు। ఎందుకంటే మనకు అవసరమైన ప్రతిసారి కూడా ఈ ఆకుల్ని పువ్వుల్ని కోసుకొని మన జుట్టుకు వాడుకోవచ్చండి। మందార పువ్వుల్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుని మెంతుల్లో వాటర్ వేసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలండి। నేను ఆల్రెడీ ఒక రోజు నైట్ అంతా కూడా మెంతుల్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను। ఇప్పుడు మనం ఇందులో 3 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకోవాలి। మెంతులు కూడా మన జుట్టుపైన చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయండి, ఇది మన జుట్టు అనేది సాఫ్ట్ గా సిల్కీ గా షైనీ గా పెరిగేలా చేయడంలో హెల్ప్ అవుద్ది। ఇప్పుడు మందార పువ్వుల్ని మెంతుల్ని కలుపుకొని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము। మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ అనేది మనకి ఈ విధంగా వస్తదండి, చాలా స్మూత్ గా సిల్కీ గా ఉండే పేస్ట్ అనేది రెడీ అవుద్ది। ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని వేరే బౌల్ లోకి యాడ్ చేసుకుందాము। కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా పేస్ట్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలండి। ఒక పవర్ఫుల్ పేస్ట్ ని అయితే తయారు చేశామండి। ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకొని ఇంకా మనం ఇందులో ఇంకో పవర్ఫుల్ ఇంగ్రీడియన్ కూడా యాడ్ చేసుకోవాలి। ఒక పాన్ తీసుకుందామండి, ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి। అవిసి గింజలు మన జుట్టుపైన ఎంత బాగా పనిచేస్తాయంటే ఇది డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేసి మన జుట్టు హెల్దీగా పెరిగేలా చేస్తుందండి। చేపలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలన్నీ కూడా అవిసి గింజల్లో ఉన్నాయండి, ఇది మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుద్ది। ఇందులో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి। అవిసి గింజలు మనకి చాలా ఈజీగానే దొరుకుతాయండి, ఇప్పుడు మనకి కిరాణా స్టోర్స్ లో దొరుకుతున్నాయి, అలాగే ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతున్నాయండి। మనకి ఇంకా కావాలనుకుంటే కనుక ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి, అవిసి గింజలని కానీ లేదా ఫ్లాక్స్ షీట్స్ అని కానీ సెర్చ్ చేసినట్టయితే మనకి ఇవి దొరుకుతాయండి। స్టవ్ పైన పెట్టుకుని సన్నని మంట పైన మరిగించుకోవాలండి। అవిసి గింజల్ని ఇలా నీటిలో వేసుకుని మరిగించడం వల్ల ఇందులో నుంచి ఒక అద్భుతమైన జెల్ అనేది రిలీజ్ అయ్యిద్దండి, అది మన జుట్టుకి చాలా మంచి మేలు చేస్తుందండి। నెక్స్ట్ మనం అవిసి గింజల వాటర్లో 2 టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి, మెత్తన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి। బియ్య పిండి కూడా మన జుట్టుపైన చాలా అద్భుతాలు చేస్తుందండి, మన జుట్టుని సాఫ్ట్గా సిల్కీగా షైనీగా పెరిగేలాగా హెల్ప్ అవుద్ది, చిక్కులు పడకుండా మన జుట్టు అంతా కూడా స్మూత్గా ఉండేలా చేయడంలో హెల్ప్ అవుద్దండి। ఇలాగ మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకి ఇందులో నుంచి జెల్ అనేది రిలీజ్ అయిద్దండి, ఈ విధంగా జెల్ రిలీజ్ అవుద్ది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది వేడిగా ఉన్నటప్పుడే స్ట్రైన్ చేసుకోవాలండి, ఇదంతా కూడా చల్లారిపోతే మనకి స్ట్రైన్ చేయడానికి కష్టమవుద్దండి।
అవిసె గింజల్లో రైస్ ఫ్లోర్ వేసుకుని జెల్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలండి. స్పాల్లోనూ అలాగే పెద్ద పెద్ద పార్లర్లోనూ హెయిర్ గ్రోత్ అవడం కోసం ఇలాంటి ట్రీట్మెంటే చేస్తారండి. మనం ఆల్రెడీ ముందు పేస్ట్ కింద తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్లో ఈ జెల్ని యాడ్ చేసుకోవాలి. అవిసె గింజల జెల్తోనూ అలాగే మందార పువ్వులతోనూ మెంతులతోనూ ఈ కాంబినేషన్లో కనుక మన జుట్టుకు వాడితే కనుక జుట్టు అనేది పెరగడం ఎవ్వరూ ఆపలేరండి. అంత స్పీడ్గా మన జుట్టు పెరుగుద్ది. అలాగే జుట్టు కూడా రాలకుండా జుట్టు తల వెంట్రుకలు అనేవి చాలా బలంగా ఉంటాయండి. మెంతుల్లో జిగురు పదార్థం ఉంటుందండి, అలాగే మందార పువ్వుల్లో జిగురు పదార్థం ఉంటుంది, అవిసె గింజల్లో కూడా జిగురు పదార్థం ఉంటుందండి. ఈ మూడు జిగురు పదార్థాలు కూడా మన జుట్టుపైన ఫెవికల్కున్నంత బలాన్ని మన జుట్టుకి ఇస్తాయండి. మన తల మాడుభాగం నుంచి మన వెంట్రుకలు ఊడడం అనేది అసాధ్యం అండి, అంత బలంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, నేను ఈ రెమెడీని అయితే చాలా నమ్మకంతో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మా ఫ్రెండ్ జుట్టు ఇంతకుముందు చాలా సన్నగా పిలకల తోకలా ఉండేదండి. ఆవిడ నెల రోజుల పాటు ఈ రెమెడీని వారం 2 times వాడిన తర్వాత రిజల్ట్ అనేది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చిందండి. జుట్టు అనేది చాలా దృఢంగా ఒత్తిగా పెరిగింది, పొడవు కూడా పెరిగిందండి. నెక్స్ట్ వీడియోస్లో ఆ అమ్మాయిని చూపించే ప్రయత్నం కూడా చేస్తానండి. ఇక మనం లాస్ట్గా ఇందులో 2 tablespoons ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత ఒకసారి ప్యాక్లో కలిసే విధంగా కలుపుకుందాము. అంతేనండి, ఎంతో పవర్ఫుల్గా పనిచేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే తయారైపోయిందండి. ఇది ఇప్పుడు మన జుట్టుపైన అప్లై చేసేసుకోవచ్చు. మనం తలస్నానం చేసే 1 గంట ముందు మన జుట్టుకు అప్లై చేసుకోవాలండి. ఇది ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఇది తల భాగం మొదల నుంచి చివరి వరకు కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకుని 1 గంట పాటు మన తలపై ఉంచుకోవాలండి. గంట తర్వాత షాంపూతో కానీ కొంగుడిగాయలతో కానీ తలస్నానం చేయాలి. ఇలా మీరు వారంలో 2 times ఈ హెయిర్ ప్యాక్ను వాడుతున్నట్టయితే మీ జుట్టు రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారండి. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది మన జుట్టు అనేది, అంత స్పీడ్గా ఎదుగుద్దండి. అందరికీ ఎంత బాగానో యూజ్ఫుల్ అయ్యే ఈ వీడియోని మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.